మెదక్ జిల్లా టెక్మల్ మండలం అచ్చంపల్లి గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ప్ ఐకేపీ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ చింత స్వప్నరవి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు శ్వేత శేఖర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కవితతో ఎంపీపీ చింత స్వప్నరవి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వారు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఏపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామప్రసాద్, అచ్చన్నపల్లి సర్పంచ్ కవిత, టెక్మల్ ఐకేపీ ఏపీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సీజన్ కి వచ్చేసరికి గిట్టుబాటు ధర అంటే గవర్నమెంట్ ప్రకటించిన ధర ఏంటంటే ఏ గ్రేడ్ కి 2060 రూపాయలు, బి గ్రేడ్ కి 2040 రూపాయలు. దీని ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి రైతు ప్యాడిని ప్యాడ్ క్లీనింగ్ కంపల్సరిగా చేయాలి. ఏ రైతు అయితే ప్యాడ్ క్లీనర్ పోయారో వాళ్ళది నామ్స్ ప్రకారం రాదు. తర్వాత ప్యాడ్ క్లీనర్ పోసిన తర్వాత 1% పొల్లు శాతం, రాళ్ళు బిడ్డలు శాతం ఉండాలి, అంతకు మించి ఉండవద్దు. తర్వాత ఏంటంటే మ్యాచర్ మాత్రం 14% 15% ఉండాలి. డబ్బులు మాత్రం ఆన్లైన్లో 24 hours 48 hours కంపల్సరీగా అమౌంట్ పేమెంట్ అయ్యేటట్టు మేము చేస్తూనే ఉంటాము. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తాం. పేమెంట్ విషయంలో మాత్రం ఎలాంటి జాప్యం జరగదు. కాకపోతే ఏంటంటే చిన్నపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఎంపీపీ సర్పంచ్ ఎంపీపీ గ్రామ పెద్దలకు నమస్కారము. అయితే ఐకేపీ సెంటర్లో ప్రతి గింజ వరిని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఏం జాప్యం ఉండదు. రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా ఆఫీసర్